ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కార్లు వరకు వచ్చేసాము. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలామంది ఎగతాళి చేశాను. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు ఉండేది, అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాము. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలగర్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలగర్లోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే, దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగు వారు వచ్చారు. ఇది గర్వ కారణం. ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది. ఈ రెండే కాకుండా నేను ఆ రోజుట్లోనే నేను ఒకటి ఆలోచించాను, ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా. అందుకే ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా, నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్ప దేశం, దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా. ఒకప్పుడు మనం ఆలోచించడం, ఆ ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ. ఇప్పుడు నేను ఇస్తున్న థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. ఎందుకు నేను ఏ మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్యే కాదు. నువ్వు బెంగళూరులో ఉండొచ్చు, వాషింగ్టన్లో ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు, కానీ నీకు నాలెడ్జ్ ఉంటే, లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి? హైదరాబాద్ కసలు అవి ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు, పెద్ద పెద్ద చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం. రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడను మంచి ఏదో పరిశోధన చేసినా కనిపించడం ఏదో ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు, సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ, ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీఎం, వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు, వాళ్ళు రాజీవ్ గాంధీ, వీళ్ళు వాళ్ళు కాదు, నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి, ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాష్అవుట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్రెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇవి వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలాని చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది,
అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈరోజున సైబర్ టవర్స్ ఉంది కదనండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి, ఆయన పునాది రా చేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు, సైబర్ టవర్స్ పునాది చేసింది ఇవ్వాలండి ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి, ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమేమని నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర, ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎస్, 8 గంటల డబ్బా మేము కొట్టుకున్నామండి, ఒక 5 కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో, మేము వరల్డ్స్ టాప్ కంపెనీస్, అంత డబ్బా చెప్పినాం, 2 మాటలు 4 మాటలు చెప్పినాం, నేను కావచ్చు ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు, సందర్భాన్ని బట్టి చెప్పినాం, అవసరాన్ని బట్టి చెప్పినాం అంతే. ఎందుకు చెప్తాం, ఫర్దర్ ఇంకో 4 కంపెనీలు రావాలి, ఇక మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు అని దానికోసం చెప్తాం, వదిలేస్తాం, డబ్బా కొడతాం, రాష్ట్రం డబ్బా కొడతాం, బయటికి పోతే దేశం డబ్బా కొడతాం. నేను మొన్న వైజాగ్ పోయినండి, నేను భగవంతుని అంతా యజ్ఞ ఆధారాలు చేస్తాను, ఇవ్వని నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పింది, నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇతరులకు నష్టం కలిగించగలరా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను, నేను చేసి మంచిగా అయితే మర్చిలేగే అవుతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు, మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వాటికనే పోలేను నేను, వీలలేక ఫోన్ కట్ల, నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కర్లేదు, ఒక వైజాగ్లా ఆ పీఠంలోనే ఉంది, మీరు ఎక్కడ ఉండవు, రేర్ ఉంటుంది, మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనాన్ని రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్ యాక్చువల్ నేను పోతున్నది భువనేశ్వర్, స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమ దగ్గరికి వచ్చి అనొచ్చి పోతా అంటే ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసుకోండి, మీరు దర్శనం చేసుకోని చెప్తే, దాని సందర్భంగా పోయినది, నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయింది ఆ పద్ధతిలో ట్రాన్జిట్లో పోయినా ఎన్ని రూట్లు, వేలాది మంది ప్రామిస్ చెప్తాను, నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళని అతను పెద్ద సర్ప్రైజ్, అనేక వేల మంది ఎయిర్పోర్ట్లు, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు, నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే ఆ మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే ఆ దివాడీలో మీకు ఎక్కి కేరింతల కోట్లు వెళ్ళి పెట్టుకుంటే పెద్ద 100,000 మంది మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది బాన్లో ఇంట్లో ఇష్టం ఉన్న ఆ ఫ్లెక్సీలు బాణాలు కట్టారు, ఆశ్రమం కాదు ఆడు 2-3 వేల మంది వచ్చారు, మీరు కూడా చూసుంటారు టీవీలలో, వచ్చారు కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారికి గ్రీట్ చేస్తాం, చేసినాం మళ్ళీ స్వామీజీ అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి, మీరు చూసినట్టుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసినారు, ఇంకో బాకా పేపర్ ఏమో విలమ వాళ్ళ అడవుడు చేసినారు, ఇది నీతా? విలమలు దమ్మని అక్కడ ఉంటే విలమల ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా, వాళ్ళ దమ్మని స్వాగతం చెప్పకూడదా, ఇంత కుట్రనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమా, నేను వస్తే గింత వెళ్ళకని చెప్తారు ప్రజలంటే, వీళ్ళ మీద మావులు వాళ్ళు చెప్పిండ్రు సార్, మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు పొల్లు కొట్టినందుకు వీళ్ళని సంతోషంగా ఉన్నారా, నిజమా నాయన నిజం సార్, మా దగ్గర ఘోరం కొడిస్తాం, తెలంగాణలో దారుణాతి దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన, మా దగ్గర ఆడదబ్బ 4 సీట్లు ఎక్కువ వచ్చే పెద్ద బాకాలు ఊదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పి ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది, దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ, ఇగో ఇది
ఇవి ఇట్లాంటి నాయకుడు ఈ గీ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికినవి ఇన్ని రోజులు బిడ్డ, ఇప్పుడు తరగదు, రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో, ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు. దారుణాత్ దారుణం కూడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ లీడర్, అతను మేనేజర్. అబద్ధాలు మాట్లాడతాడు, సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడిండు, పోడు కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కనలో అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావు ఒక అయింది కదండి, పివి నరసింహరావు సీఎం ఉండే పిఎం అయిండు. ఎంతమంది అని విపి సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరార్ దేశాయ్ అయిండు. ఇతను మాట్లాడతాడు ఏందా అడగోలు కంటే గచ్చ మాట్లాడతాను నేను చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళందరూ తెలుసు అయితే ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీన్ని కైసా సాహేబ్ అయ్యి అంటే ఇన్ని రోజులు మీరు ఎట్ట భరించిన ఉన్నారు ఐసే లోకంకు కైసా సాహేతంలో కాను గా క్యారెక్టర్ ఘా టైపు మనిషి. కేంద్రం ఆల్రెడీ 1500 కోట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నిన్న మాట్లాడిన మాకు కోర్టు కట్టుకోవడానికి కేంద్రం ఇయ్యలేదు, పచ్చవద్దాం మాట్లాడి. ఈజ్ ఎ లయ్యర్. ఎస్ టెల్ నా ఆన్సర్. ఇయ్యలేదని కేంద్రం 1500 కోట్లు మింగేసినావా? ఇయ్యలేదని మాట్లాడతావు? ఎట్ట మాట్లాడతావు? హౌ డేర్ యూ టాక్ సో మెనీ లైస్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చాను 2 ఏళ్ల కింద. ఏడవన్నావు? అవి నాకేసిన ఆంధ్రప్రదేశ్లో నా పొజిషన్లో సరిగ్గా మాట్లాడే మేము దగ్గరకుంటాం ఇక్కడి నుంచిగా చూడును.